అమిత్ భాయ్, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీ యాక్టింగ్ చూసిన తర్వాత? మాకు ఏం కావాలండి, ఎవరైనా ఫోన్ చేసి చాలా బాగా చేసామంటే చాలు, కడుపు నిండిపోతుంది, మనసు నిండిపోతుంది అంతే. సో పూరి గారు కాల్ చేసి చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ ఆన్ క్లౌడ్ 9 అండి. దట్ వాజ్ లైక్ ద బెస్ట్ మూమెంట్. నేనన్నా ఓకే సక్సెస్. నాకు తెలిసి ఈ సాంగ్ చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నుంచి అమిత్ బాయ్ కి నెగిటివ్ క్యారెక్టర్స్ నుంచి పాజిటివ్ క్యారెక్టర్స్ లోకి ఎంటర్ అయిపోతారేమో. ఆయన ఈ మాట కూడా అన్నారు, ఆయన పూరి గారు ఈ మాట కూడా అన్నారు, అమిత్ ఇప్పుడు నీకు నెగటివ్ క్యారెక్టర్స్ రావు, అన్ని చూడు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి నువ్వు అలా ఉన్నావు అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది చూసిన తర్వాత? నా ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ అసలు చాలా బాగుంది. నాకు ముగ్గురు క్రిటిక్స్ ఉన్నారండి, బాగా ఘోరంగా తిట్టే క్రిటిక్స్, మా ఫాదర్, మై వైఫ్ అండ్ మై సిస్టర్ అండి. సో అంటే వాళ్ళు ఎట్లా అంటే, నేను ఏదైనా క్యారెక్టర్ చేసినప్పుడు లేదంటే ఏదైనా ఎనీథింగ్ ఏదైనా సినిమాలో యాక్టింగ్ చేసినప్పుడు వాళ్ళు చూసి ఏంటది ఏం చేసావు అసలు బాగాలేదు చీ అండ్ డైరెక్ట్ ముఖం మీద చీ అని చెప్పేస్తారు. అప్పుడు నేను ఎక్కడ ఫేస్ దాచుకోవాలని తెలియదు. సో దే ఆర్ లైక్ మై బెస్ట్ క్రిటిక్స్ అండి. అండ్ అదే వాళ్ళు నాగలి చూసి అంటే నా ఫాదర్ ఫోన్ చేసి ఫ్యాబ్యులస్ అన్నారు. దట్ వాజ్ అండ్ మై వైఫ్ షీ సా ద ట్రైలర్, షీ లైక్ you looking so good and you've done such a good job. Nana okay, two out of two marks. Then na sister phone chesindi anna asalu crazy undi trailer, it's so good, nu enta baavunnav and chaala baa chesav and I'm waiting for this. Mona video call lo kuda cheppindi only unna pakkane, I'm waiting for this, very good ante okay 3 out of 3 na 3 critics ముగ్గురు చాలా బాగుందని చెప్పారు. వీళ్ళు ముగ్గురు చెప్తే ఇక నేను బాగున్నట్టే లెక్క.